బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. ఏకాదశి వస్తుంది, చాలా ముఖ్యమైన తిథి భీష్మ ఏకాదశి. భీష్మ పితామహుడు నిర్యాణం చెందిన రోజు. ఓకే, కానీ ఆ రోజు ఎలాంటి రెమెడీస్ చేయడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు తొలగిపోతాయి అంటారు? అయితే ఏకాదశి, భీష్మ ఏకాదశికి ప్రత్యేకత ఏంటంటే, ఆ భీష్ముడు కృష్ణుడు ఎప్పుడైతే భీష్ముడిని చూడడానికి వెళ్తారో అప్పుడు ఆయన్ని ఈ విష్ణు సహస్రనామంతో ఆయన పూజిస్తారన్నమాట. విష్ణు సహస్రనామం మనకి ఇంట్రడ్యూస్ చేసిందే భీష్మ పితామహులు. ఓకే, కాబట్టి ఆ సహస్రనామాన్ని, విష్ణు సహస్రనామాన్ని ఏ రోజు చదివినా చదవకపోయినా, అంటే ప్రతి ఏకాదశి ప్రతిరోజు విష్ణు సహస్రనామం చేస్తే అంటే అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చు అని స్వయాన్ శ్రీకృష్ణుడే చెప్పాడు మనకి. అయితే ఇంకా ప్రత్యేకించి భీష్మ ఏకాదశి రోజు మనం గనక ఈ విష్ణు సహస్రనామాన్ని చదవగలిగితే, అందరం చదివినా విన్నా, అది మనకేంటంటే మొత్తం అన్ని 24 ఏకాదశులు ఏవైతే ఉంటాయో అన్ని ఏకాదశులకి మనం విష్ణు సహస్రనామం పఠించినంత పుణ్యం కలుగుతుంది. ఓకే, కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం చదవడము, విష్ణు సహస్రనామ పుస్తకాలని మనం ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇవ్వడము, ఇలాంటివన్నీ అదే రోజు ఇవ్వడం మంచి. అదే రోజు మనకి ఎవరికైనా ఉంటది కదా, అంటే నిజంగా ఇష్టం ఉన్నవాళ్ళు, చదువుకోవాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు చదివేలాగా చేయండి. యాక్చువల్ గా ఒక్క రోజు విన్నా కూడా అదే ఫలితం ఉంటుంది. అవును, అయితే ఈ పాండవులకి శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తారనమాట, ఈ ఎవరైతే ఈ విష్ణు సహస్రనామాన్ని వింటారో వాళ్ళ జీవితంలో ఉన్న సకల బాధలు ఏవైతే ఉన్నాయో, ఎన్ని రకాల బాధలు ఉన్నాయో అన్నిటి నుంచి వాళ్ళు అధిగమించవచ్చు అని ఆ రోజు కృష్ణుడే స్వయంగా చెప్తారు. కాబట్టి అంత ప్రత్యేకత. మిగతా ఏకాదశికి మనం చేసే ప్రతి పూజలు ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా మనం చేసుకునే పసుపు వస్త్రాలు వేసుకోవడము, కృష్ణుడికి అభిషేకం చేసుకోవడం, విష్ణుమూర్తికి కృష్ణుడికి అభిషేకం చేసుకుంటూ ఆ రోజు మీరు నిర్జలగా ఉండగలిగితే, ఉపవాసం ఉండగలిగితే ఉండండి. లేదు అంటే పార్షల్గా ఉపవాసం, అంటే ఒక పూట భోజనం చేసి ఒక పూట చేయకుండా, ఒక పూట పళ్ళు పలహారాలు తిని మిగతా పూట చేయకుండా అలా ఉంటే సరిపోతుంది. అయితే ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే, మన ఇంట్లో పిల్లలకి ఈ మధ్యలో ఏమవుతుందంటే, పిల్లలకి మనము ఏవి నేర్పించట్లేదు కదా. చాలా మంది పిల్లల్ని చూస్తుంటే వాళ్ళకి ఏం తెలియదు, అసలు రాముడు తెలీదు, కృష్ణుడు తెలియదు, ఎవ్వరు తెలియదు అసలు. అవును, రాముడు ఎవరు అంటే ఏదో సినిమాల్లో క్యారెక్టర్ పేర్లు చెప్తున్నారు, సినిమాల్లో క్యారెక్టర్లు. ఈ మధ్య మరి ఏవో చిన్న చిన్న కార్టూన్ షోస్ అవి వస్తున్నాయి కదా, రాముడు ఎవరంటే ఆది పురుషులు ప్రభాస్. కాబట్టి ఏంటంటే, మనం ఎంత అడ్వాన్స్ అయినా కానీ మన పురాణాలు, అంటే కొంతమంది అనొచ్చు పురాణాలు నేర్చుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది, ఏమన్నా లాభం వస్తుందా అంటే, ప్రతి పురాణంలో మనం రామాయణం తీసుకున్నా, భారతం భాగవతం ఏ యుగంలో అయినా, ప్రతి ఒక్క అవతారం నుంచి మనం ఒక మంచి లెసన్ మారల్ నేర్చుకున్నాం అనమాట. రాముడి దగ్గర నుంచి కొన్ని, కృష్ణుడి దగ్గర నుంచి కొన్ని, అలా ప్రతి అవతారంలో మనకి ఏదో ఒక లైఫ్ లెసన్స్. అందుకే అంటారు కదా, భగవద్గీత విన్నప్పుడు మనకి జీవితం అంటే ఏంటో అని అర్థమైపోతూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదివినప్పుడు మనకి జీవితం మీద ఒక అవగాహన, ప్రతి ప్రాబ్లంని ఎలాగ బయటపడవచ్చు అని ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనమే మనం నేర్చుకోవడమే కాకుండా మన ఇంట్లో ఉన్న పిల్లలకి చిన్న చిన్నగా రోజు నేర్పించడము. అంటే నేను ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో ఒక ఆవిడని చూశాను, ఎంత బ్యూటిఫుల్గా ఆవిడ పిల్లలకి శ్లోకాల క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారనమాట. ఓకే, చెన్నైలో అందరు పిల్లలకి, చిన్నపిల్లలకి ఫ్రమ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 5 to 12 ఇయర్స్ పిల్లలకి శ్లోకాల క్లాసెస్ కండక్ట్ చేస్తుంటే నాకు ఎంత బాగా అనిపించింది అంటే, హనుమాన్ చాలీస దగ్గర నుంచి ఎలా ఉచ్చారణ చేయాలి పిల్లలకి నేర్చుకుని, అండ్ దాంట్లో ఉన్న సారాంశం ఏంటి, ఎందుకు చదువుతున్నారు, దాని అర్థం ఏంటి అని చెప్తూ పిల్లలకి నేర్పిస్తుంటే పిల్లలందరూ నేర్చుకుంటున్నారు కూడా ఈ మధ్య. సో అలాగా మనం నేర్పిస్తూ ఉంటే మనం చదివే ఈ సహస్రనామాలు కానీ, ప్రతిరోజు పూజలు కానీ, ఇవన్నీ ఒక శ్రీరామ రక్ష లాంటిది అనమాట. అంటే ఒక కవచం లాగా పిల్లలకి కానీ మనకి కానీ ఉంటుంది. సో మనం ఎటువంటి ఇబ్బందులు పడకుండా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి నుంచి ఎవరైనా సహస్రనామాలు, విష్ణు సహస్రనామం నేర్చుకోవాలనుకున్నా, చదువుకోవాలనుకున్నా, చక్కగా ఈ ఏకాదశి నుంచి మొదలు పెట్టేయచ్చు. ఓకే, ఇంకా ప్రత్యేకమైన రెమెడీస్ అంటే, మనం చాలా రెమెడీస్ ఇంతకు ముందు చెప్పుకున్నాం కాబట్టి, అంటే ఇంకా అంతే, మనం ఏదైనా భగవంతుడిని ఏదైనా అడగాలి అంటే, ఏదైనా కోరిక ఉంది అంటే మొత్తం ఆయనకి సరెండర్ అయిపోవడం ఒకటి,
అండ్ ఇంకా ప్రత్యేకించి కొన్ని కొన్ని రెమెడీస్ మనం ఆల్రెడీ కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం రెమెడీస్, ఏదైనా రెమెడీ మీరు పిక్ చేసుకొని చేసుకోవచ్చు మన వీడియోస్ నుంచి ఏ రెమెడీ అన్న. దీనికోసం ప్రత్యేకంగా ఈసారి మాత్రం ఓన్లీ సహస్రనామాల మీద ఫోకస్ కాబట్టి, అయితే ఏంటంటే కొంచెం మనము ఈ ఏకాదశి పూజలు అవి చేసేటప్పుడు కాస్త అంటే శుచి శుభ్రం ఇవన్నీ అవసరం కాబట్టి కాస్త క్లెన్లీనెస్ అవన్నీ మనసు కూడా క్లీన్ గా ఉంచుకోవడము ఇవి చేస్తూ ఉండాలన్నమాట. ఈ సందర్భంగా నాకు మీరు చెప్పిన రెమెడీలో ఒక రెమెడీ గుర్తు వస్తుంది అక్క, స్టార్టింగ్లో నేను కూడా బాగా ఫాలో అయ్యాను, అది రావి ఆకు మీద మనకున్న సమస్యను రాసేసి మనకున్న కోరికను రాయాలి, సమస్యను రాసేసేమో దాన్ని కాల్చేయమన్నారు, కోరికను రాసేమో ఒక పచ్చటి భగవంతుడి దగ్గర పెట్టి ఆ నైట్ ఉంచి నెక్స్ట్ డే చదవాలి, అది ఒక భీష్మ ఏకాదశి రోజే చెప్పారు బాగా గుర్తుంది, లాస్ట్ ఇయర్ దాకా బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకు బాగా గుర్తుంది, అది చెప్పారు చెప్పినట్టు నేను ఫాలో అయ్యాను. అవన్నీ రెమెడీస్ అంతే అంటున్నా కదా, అవన్నీ చేసుకున్నాం మనము, చేసుకుంటే ఈసారి కూడా చక్కగా చేయండి. ప్రత్యేకించి మాత్రం పిల్లలకి స్టార్ట్ చేయండి, మన ఇంట్లో ఉన్న పిల్లలకి. ఇప్పుడు మనం రామ మందిర్ ఎంత హడావిడి మన దేశం అంతా జరుపుకున్నాం కదా రామ మందిర్ రామనామాన్ని, సో అలాగే మన ప్రతి హిందువులు ఇంట్లో విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు చదివానా విన్నా మనం అట్లీస్ట్ కొంచెం అన్న అంటే అంత చదవలేకపోయినా కాస్త కాస్త చదువుతూ ఉంటే భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడు మన దగ్గర ఉంటుంది. చాలా చాలా మంచి విషయం అక్క, మంచి విషయ పరిజ్ఞానము. అయితే మామూలుగా భీష్మ ఏకాదశి అంటే ఏమంటాడు, భీష్ముడికి ఉన్న క్వాలిటీస్ అన్ని అంటే ఆయన పట్టుదలకి పెట్టింది పేరు, ఇచ్చిన మాట తప్పడు, ఇవన్నిటికీ ఆయన పెట్టింది పేరు కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే భీష్మ ఏకాదశి రోజు మంచి మంచి పనులు మొదలు పెట్టుకుంటారు అన్నమాట, అంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా అవి జరిగిపోవాలని. సో మీరు ఏదైనా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా, మీ లైఫ్లో ఏదైనా కొత్త కొత్త రెజల్యూషన్స్ తెచ్చుకోవాలనుకున్నా ఈ రోజు స్టార్ట్ చేసుకోండి, చక్కగా చేసుకుంటే ఎలాగో పెళ్లి సీజన్ ఏది చేయాలనుకున్నా మంచి జరుగుతుంది. ఎవరైనా సత్యనారాయణ వ్రతాలు చేయించుకోవాలనుకున్నా చక్కగా ఈ రోజు చేయించు, శుభ కార్యాలు పుణ్య కార్యాలు ఏవైనా చేయవచ్చు. అండ్ చాలా చాలా మంచి విషయం మా అందరికి అందించారు అక్క, చక్కటి విషయ పరిజ్ఞానాన్ని కూడా కలిగించారు, థ్యాంక్ యూ సో మచ్ వంజిక, నమస్తే. ఎస్ చూసారు కదండి, మరి ఇది చక్కగా భీష్మ ఏకాదశి రోజు మనందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు, ఖచ్చితంగా చేయవలసిన ఒక చిన్న చిన్న రెమెడీస్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మరి వనచక్క ద్వారా మీరు తెలుసుకోవాలి చక్కటి సమాధానాలు అనుకుంటే డెఫినెట్గా మీ ప్రశ్నల్ని కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.